పిలిపిలు రా పిలిపిలు రాసిన పత్రిక రెండవ అధ్యాయం మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు చాలా అద్భుతంగా పౌలు ఆ యొక్క అధ్యాయాన్ని రాయడం మనం చూస్తాం రెండవ అధ్యాయం ఒకటో వచనం నుండి ముప్పై వచనాలు మీరుగాను ఆలోచన చేసినప్పుడు అక్కడ చాలా చక్కగా తను అడ్రస్ చేస్తూ ఆ ప్రజలకు ఆ పిలిపి సంఘానికి దేవుని యొక్క గొప్ప కృపను దేవుని యొక్క గొప్ప ఆ మోడల్ మాదిరిని చూపిస్తూ మొదటిగా మీరు గమనిస్తే ఒకటి నుండి నాలుగు వచనాలు పిలిపిల్ పత్రిక రెండవ అధ్యాయం మీరు గమనించినప్పుడు ప్రియమైన ఆ సహోదరి సహోదరులారా మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆ రెండవ అధ్యాయంలో ఒకటి నుండి నాలుగు నాలుగు వచనాల్లో ఏమంటూ ఉన్నాడు మీలో ఎటువంటి పేదాభిప్రాయాలు ఉండకూడదు అని మొదటగా చెప్పడం మనం చూస్తాము అలాగే ఐదు నుండి పదకొండు వచనాలు యేసు క్రీస్తు యొక్క మోడల్ని మాదిరిని చూపించటం మనం చూస్తాము అలాగే మీరు గమనిస్తే ఆ పన్నెండో వచనం నుండి పదహారో వచనం వరకు మీరు ఆలోచన చేసినట్లయితే మీకు దేవుడిచ్చినటువంటి రక్షణను భయముతోనూ వనకుతోనూ మీరు చాలా జాగ్రత్తగా కొనసాగించుకోండి అని చెప్తా ఉన్నాడు నాతో నా మాటలు అర్థమవుతున్నాయా పిలిపిలు రాసిన పత్రిక ఒకటో అధ్య రెండో అధ్యాయము ఒకటి నుండి నాలుగు వచనాల వరకు యూనిటీ సంఘంలో ఐక్యత కలిగి ఉండాలి ఎందుకు కలిగి ఉండాలి ఎలా కలిగి ఉండాలి అని చెప్తూ ఆ ప్రియమైన సహోదరి స్నేహితుల ఐదు నుండి పదకొండు వచనాల్లో యేసుక్రీస్ యొక్క గొప్ప మాదిరి ఆయన యొక్క తగ్గింపు జీవితం ఆయన యొక్క హెచ్చు జీవితం ఆయన యొక్క ఔన్నత్యాన్ని వర్ణించటం మనం చూస్తాము ఇది చాలా అద్భుతమైన మోడల్ ఇరవై ఏడు పుస్తకాలకే ఒక ప్రామాణికమైన వచన భాగాలుగా ఐదు నుండి పదకొండు వచనాలని మనం చూడొచ్చు అలాగే ఇప్పుడు యేసుక్రీస్తు మోడల్ని ఎప్పుడైతే చూపించాడో ఆ పన్నెండవ వచనం దగ్గరికి వచ్చేసరికి మీరు దేవుడు ఇచ్చినటువంటి యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఆ సొంత రక్షణను కాగా నా ప్రియులారా అని ప్రారంభిస్తూ మీ సొంత రక్షణను భయముతోనూ వణుకుతోనూ మీరు కొనసాగించుకోండి నేను వచ్చినా రాకపోయినా నా ఎదుట ఉన్నప్పుడు ఏ విధమైన విధేయత చూపించారో ఆ విధమైన విధేయతతో మీరు ముందుకు వెళ్ళండి దేవుని వాక్యాన్ని చేత పట్టుకోండి జ్యోతుల వలె మీరు ఉండాలి అని చెప్తూ వారిని గొప్ప ప్రోత్సాహం చేయడం చూస్తాం ఇక్కడి వరకు మనం ఆలోచన చేశాం పదిహేడవ వచనము నుండి ప్రియమైన సహోదరి సహోదరులరా అద్భుతమైన వచనాలు ఒక సేవకుడు ఎలా ఉండాలో సేవలో సహకరిస్తున్న ఒక డీకన్ మెంబర్ ఎలా ఉండాలో అలాగే సంఘము దేవుని సేవకుల పట్ల అలాగే సేవలో సహకరిస్తున్న వారి పట్ల మిషన్స్ కలిగి ఉండి ఒకంటి అనగా ఆ సంఘ పరిచర్య భారాన్ని పంచుకున్నట్లో సంఘానికి సేవకుడికి ఉన్న బంధం మరొకసారి మనం ఆలోచన చేస్తాం పదిహేడు నుంచి ముప్పై వచ్చినాల్లో అలాగే ఇందులో యేసుక్రీస్తు వీరికి ఒక పెద్ద సేవకుడిగా పెట్టుకున్నారు అందుకే మోడల్ చూపించాడు ఇప్పుడు ఇందులో రెండవ సేవకుడిగా పదిహేడు నుంచి ఆ పంతొమ్మిదవ వచనాలు మీరు గమనిస్తే పౌలు సేవకుడిగా వారి దగ్గర ఏ విధమైన మాదిరి కలిగి ఉన్నాడో చెప్తా ఉన్నాడు నా తుందారా నా మాటలు అర్థమవుతున్నాయా పదిహేడు నుంచి వచనాలు వచ్చినాలు మనం చూడడం మనం చూస్తాం అలాగే మళ్ళీ గమనిస్తే పంతొమ్మిది నుంచి మళ్ళీ చెప్తూ ఏమంటాడు అనంటే ఇరవై నాలుగో వచ్చిన వరకు తిమోతిని ఒక మాదిరిగా పెట్టాడు లోగడ తిమోతి ఆ పిలిపి సంఘానికి వెళ్ళి పరిచర్య చేసి ఒక గొప్ప మాదిరిని పిలిపి సంఘంలో విడిచిపెట్టాడు నామాట గమనిస్తూ ఉన్నారా ఆ మాదిరిని ఇప్పుడు ఒకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఇది చాలా చాలా గొప్ప విషయం ప్రేమైన సహోదరి స్నేహితులారా సో తిమోతి యొక్క మాదిరి కూడా ఈ రోజు మనం నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది తర్వాత మీరు గమనిస్తే ఇరవై ఐదో వచనం నుండి ముప్పై వచ్చిన వరకు కూడా ఏమంటాడు అనంటే ఎఫోఫ్రోదీ తు అనగా వాళ్ళ సంఘములో పుట్టి పెరిగినటువంటి వాడు వాళ్ళ సంఘములో రక్షణ పొందినటువంటి వాడు ఆ వాళ్ళ సంఘములో తర్ఫీదు పొందినటువంటి వాడు ఇప్పుడు లోకల్ పాస్టర్ గా అక్కడ అతడు తర్ఫీదు పొంది ఏ విధంగా ఆయన రిస్క్ బేరింగ్ చేస్తా ఉన్నాడో ఏ విధంగా తన ప్రాణాలు సైతం సంఘము కోసం సేవకుల కోసం ఏ విధంగా అతడు ఒక త్యాగపూరితమైనటువంటి గొప్ప ఆ పరిచర్య చేశాడో దాన్ని కూడా అభివర్ణిస్తూ ఉన్నాడు పౌరుడు ఇది పదిహేడు నుంచి ముప్పై వచనాల్లో మనం నేర్చుకోవాల్సిన సత్యం అలాగే ముప్పై వచనంలో ఆ ఇరవై తొమ్మిది ముప్పై వచ్చిన చివరి భాగాల్లో అంటాడు నేను ఎఫ్ఎఫ్రో దీతను మీ దగ్గరికి పంపిస్తాను నా దగ్గర అతడు ఉండాలి నాకు అవసరమే కానీ అతన్ని మీ దగ్గరికి పంపించి మీ యొక్క సమాచారం తెలుసుకోవడానికి మీ పట్ల అతనికి ఉన్న ప్రేమ ఇక్కడ మీరు గమనించవలసింది ఒక బైండింగ్ రిలేషన్షిప్ దేవునితో దే దే రిలేషన్షిప్ విత్ గాడ్ దే హావ్ రిలేషన్షిప్ విత్ ద పాస్టర్ దే హావ్ రిలేషన్షిప్ విత్ ద కో పాస్టర్స్ సో వాళ్ళు ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ అనేవి ఉండి అవన్నిటిని కూడా కలిగి ఉండాలి అని చెప్తా ఉన్నాడనమాట ఇది రెండో అజ్యంలో ఉన్నటువంటి గొప్ప సారాంశం అందుకే రెండో అధ్యాయం ఒకటో వచ్చిన అంటాడు కావు క్రీస్తు నందు ఏ హెచ్చరికైనను ప్రేమ వలన ఆదరణ ఇవన్నీ చెప్తూ 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 ప్రేమ నా సహోదరి సహోదరులరా యేసుక్రీస్తు మాడల్ని చూపిస్తూ ఇదిగో నేను కూడా ఎలా ఉన్నానో నా జీవితం మీకు తెలుసు కదా ఇదిగో మీ ముందు తిమోతిని పెడతా ఉన్నాను తిమోతి గురించి మీకు తెలుసు కదా అంతెందుకండి మీ ముందు ఎఫ్ఎఫ్ రీత్ మీ లోకల్ పాస్టర్ ని పెడతా ఉన్నాను మీ సహోదరుని అతడు ఎలా సేవ చేశాడో తెలుసు కదా అలా చెప్తూ ఆ సంఘాన్ని మళ్ళీ కంచుపరచడం పౌలుకున్న గొప్ప గుణం ఏంటి అని అంటే ఆ సంఘాన్ని కూడా హైలైట్ చేస్తూ ఉన్నాడు హైలైట్ చేస్తూ ఏమంటాడు అనంటే మీరు ఎంత నాకు సేవ చేశారు దేవుని సేవ పట్ల మీకు ఎంత మమకారం ఉంది అలాగే తోటి సేవకుల పట్ల మీకు ఎంత దయారస్వం ఉంది ఇవన్నీ కూడా జ్ఞాపకం చేస్తాడు ఇది రెండవ అధ్యాయంలో ఉన్నటువంటి సారాంశం ప్రిమే నా